నేనేమంటానంటే పేర్లు నేను నా స్థాయికి తగినట్టు కాదు. వీళ్ళు కాదు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు, ముఖ్యమంత్రి డీజీ. నేను అడుగుతున్నా ఇక్కడ జరుగుతా ఉంటే డీజీపీకి తెలియకపోతే ఈజీ ఫిట్ ఫర్ డీజీపీ? రాష్ట్ర ప్రజానికి మొత్తం ఆలోచించిన ఒక నిమిషం. నేను 5:03 ఫోన్ చేశానండి, అప్పుడు అటాక్ ఈజ్ గోయింగా. నేను అడుగుతా ఎందుకు వారు ఎందుకు ఫోన్ తీరు? నీకు ఎప్పుడు నేను ఫోన్ చేయను కదా, నేను ఇంతవరకు ఎప్పుడు ఫోన్ చేయను కదా, అర్జెంట్ లేకపోతే ఎందుకు ఫోన్ చేస్తాను మీకు? అలాంటిది మీరు ఇచ్చేస్తారా? 5:16 అటాక్ జరిగింది పార్టీ ఆఫీస్ మీద. యు ఆన్సర్ దిస్. మీరు కల్ప్రిట్ కాదా? మీరు కొల్యూషన్ కాదా? స్టేట్ టెర్రరిజం కాదా ఇది? యు ఆన్సర్ దిస్. పట్టా ఇంటి పైన 5 గంటల జరిగింది అనుకుంటే ఏం తమాషా అయిపోయింది? ఏదో పోలీసులు కొల్లుడైపోయి రౌడీలు వచ్చి మాతో కొట్టేసి, రౌడీలందరినీ చాలామంది చూశా. 24 క్లెయిమ్ ఓవర్ మైండ్స్కే భయపడాలి, నేను వీళ్ళకి భయపడే పరిస్థితి ఉండదు. కానీ నేను లా అండ్ ఆర్డర్ కోసం కట్టుబడ్డా, రాష్ట్ర శాంతి భద్రతల కోసం పాటుపడ్డా. ఆ విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోవాలి. నేను గవర్నర్కి చాలా స్పష్టంగా చెప్పాను, చాలా గట్టిగా చెప్పాను. మమ్మల్ని అందరినీ మరీ చేస్తున్నారు, మా ఆఫీస్ పైన దాడి చేస్తున్నారు. దాడి ఈజ్ గోయింగ్ ఆన్. ఎంతమంది సరిపోతారో తెలియదు నాకు. మీరు ఏం చేస్తారు చేయండి. ఇప్పటికే పట్టాభి మా సీనియర్ లీడర్ మేము చేశారు, రాష్ట్రం దాడులు జరుగుతున్నాయి, మీరు కంట్రోల్ చేయండి. డీజీపీ ఫోన్ చేస్తే ఆయన ఎత్తుకోలేదు కావాలని ఈ విషయం కూడా చెప్పాను. బ్రదర్ మొత్తం డిబేట్ చేయి. 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో బూతులు ఎప్పుడన్నా తిట్టానా నేను? మా వాడు చెప్పిన నివారించా. మీరు ఎన్ని మాట్లాడారు, ఏమేమి మాట్లాడారు, రికార్డు ఒకసారి తీయండి. ఎప్పుడన్నా మీ మంత్రులు కానీ మిమ్మల్ని నివారించారా? అంటే అపోజిషన్ పార్టీ పైన ఎన్ని ప్రయత్నాలు మీరు చేశారు, ఎన్ని దాడులు చేశారు, ఎంతమందిని అరెస్టులు చేశారు, ఎంత హెరాస్ చేశారు, ఎన్ని అవమానాలు చేశారు, అన్ని చంపుకొని కూర్చున్నాం. మీరు మాట్లాడిన మాటలు నన్ను మా నాయకుల్ని ఎన్ని బండబూతులు మాట్లాడారండి, ఎవరైనా సహిస్తారండి ఇవన్నీ? అయినా కూడా భరించాం. ఎందుకు? ప్రజాస్వామ్యం కోసరం. ఏం చేస్తారండి, చంపేస్తారా, నన్ను జైల్లో పెట్టేస్తారా, ఏం చేస్తారు మీరు? అంతే కదా మీరు చేసేది. 10 మందిని పెట్టారు, 100 మందిని పెట్టారు, అంతే కదా మీరు చేసింది. అదే కదా జరుగుతుంది రేపు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అది చేసినా మేము భయపడలేదు కాబట్టి, ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నారు కాబట్టి, మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి ఒకరిదని చంపేస్తే అప్పుడు మా ఆఫీసే క్లోజ్ చేసేస్తాం, అంతే కదా మీ ఉద్దేశం? ప్రజాస్వామ్యం ఆడికి అయిపోయింది, అదే కదా మీ ఉద్దేశం? నేను అడుగుతున్నా, అదే చెప్తున్నా. అంత ఈజీ కాదు. తెలుగుదేశం పార్టీ చాలా పోరాటాలు చేశాం ప్రజాస్వామ్య స్ఫూర్తితో, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజల కోసం త్యాగాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నా, ఉందాతనం నాదే. నేను ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిన పని లేదు. నా రాజకీయ జీవితంలో మీకు అందరూ తెలుసు, 40 ఏళ్ళుగా నాకెంత ఆవేశం, ఇప్పుడు నాకు ఆవేశం ఉంది, కోపం ఉంది, బాధ ఉంది, తపన ఉంది, అయినా కూడా నిగ్రహం పెట్టుకుంటున్నా. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం నాకు కూడా, ఒక్క సెకండ్ నా టెంపర్ లూజ్ చేసుకోవడానికి. ఎన్ని బాధలు వచ్చినా నిగ్రహం చేసుకుంటున్నారు కాబట్టి మీ ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తున్నారు. మా ఇంటి మీద గేట్లకు తాళాలు వేసినప్పుడే, తాళ్ళు కట్టినప్పుడే మీరు గుర్తుపెట్టుకోవాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేశారు మీరు. నా మనోనిబ్బరం పైన కాకుండా మా నా మనోధైర్యం పైన దెబ్బతీయాలనుకున్నారు, మీ వల్ల కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే పార్టీలందరూ కూడా సహకరించాలి, ప్రజాస్వామ్య హితులందరూ కూడా. నా కోసరం కాదు ఇది. ఇప్పుడు బంద్ నేను ఎప్పుడు ఇచ్చేవాడిని కాదు, కానీ ఈరోజు బంద్ కూడా పిలిపించామంటే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా 356 అమలు చేయాలని కోరుకున్న పార్టీ కాదు.
దీనికంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఏముందో చెప్పమని అడుగుతున్నా గవర్నమెంట్స్ని. ఇంతవరకు వాడిన 356 దీనికంటే బలమైన కారణాలు ఉన్నాయని అడుగుతున్నా నేను ఇప్పుడు, సమాధానం చెప్పమంటున్నా. ఇది ప్రజాస్వామ్య పైన దాడి అవునా కాదా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ టు సపోర్ట్. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా సపోర్ట్ చేయండి. ఇది మా కోసరం కాదు, మనందరి కోసరం, ప్రజాస్వామ్యం కోసరం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్. ప్రజలను అడుగుతున్నా, ఇది ప్రజలపైన దాడి, ప్రజాస్వామ్యం పైన దాడి, రేపు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేసే దాడి ఇది. వాళ్ళని కూడా కోరుతున్నా, వాళ్ళు కూడా ముందుకు రమ్మంటున్నా. థ్యాంక్ యూ.